మాసిడోనియా ఈ చివరిన ఉన్నటువంటి ప్రాంతం గ్రీస్. గ్రీస్ అనేటువంటి దేశం ఉంది. ఇలా మనకి ఈ బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి సమస్య మొదటి ప్రపంచ యుద్ధాల్లో కూడా మనకు ఒక సమస్యగా ఒక కారణంగా చదవటం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యమైనటువంటి ఈ దేశాలని ఆధారంగా ఈ ఐరోపాలో సంబంధించిన అంశాలు కనుక మనం ఒకసారి విట్లుగాను మరి ఒక మార్క్ ప్రశ్నగా, 2 మార్క్స్ ప్రశ్నగా, 4 మార్కులకు ప్రశ్నలుగా వస్తున్న అంశాలను కనుక గమనించినట్లయితే, ముందుగా మనం మొదటి పాఠం మనకి జాతీయవాద ఉద్యమాలు చరిత్రలో మొదటి పాఠం. ఈ జాతీయవాద ఉద్యమాలు ఎవరితో స్టార్ట్ అవుతుంది? నెపోలియన్తో స్టార్ట్ అవుతుంది. ఈ నెపోలియన్ 1769లో ఎక్కడ జన్మించాడు? కోర్సికా దీవిలోని అధ్యక్షంలో. ఈ కోర్సికా దీవి ఇక్కడ ఉంది, కోర్సికా దీవి ఇది, దీంట్లో అజాషియా అనేటటువంటి ప్రాంతం కోర్సికా అనేటువంటి దీవిలో పుట్టాడు. ఇక్కడ ఫ్రాన్స్ కు సంబంధించినటువంటి దీవి ఇది, ఫ్రాన్స్. మరి నెపోలియన్ జన్మించిన తర్వాత అతని మీద విద్యాభ్యాసం చేశాడు, అతని మీద ఒక తత్వవేత్త యొక్క ప్రభావం ఉంది. ఎవడా తత్వవేత్త? రూసు అనేటటువంటి తత్వవేత్త యొక్క ప్రభావం ఉంది. ఆ నెపోలియన్ విద్యాభ్యాసం చేసేటప్పుడు తన తల్లిదండ్రులకు ఉత్తరాలు రాసేవాడు. ఏమైనా రాసేవాడు? నేను చదువుకుంటున్నాను, నాకు పుస్తకాలు తప్ప మరే స్నేహితుడు లేదు. అంటే పుస్తకాలు అంత బాగా అభ్యసించాడు, అతను ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి అతను ఫ్రాన్స్ కు చక్రవర్తిగా ఎదిగి ప్రపంచ దేశాల్లో తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో చాలా వరకు అతను విజయవంతం కావటం జరిగింది. మరి ఈ నెపోలియన్ జన్మించిన తర్వాత అతను 16 సంవత్సరాల వయసులో సైన్యంలో చేరాడు. మరి అలాగే బ్రిటన్ ఎదిరించాడు. అక్కడ ఈజిప్ట్ లో ఉన్నటువంటి నెల్సన్ అనేటటువంటి ఆ నౌకా దళాధిపతి మీదకి వెళ్ళినప్పుడు బ్రిటిష్ మరి నౌకా దళంలో బాగా పటిష్టవంతమైనటువంటి స్థితిలో ఉంది. మరి వాళ్ళ చేతిలో ఇక్కడ ఉన్నటువంటి నెపోలియన్ ఓడిపోతాడు. కానీ ఇక్కడ ఫ్రాన్స్ ప్రజలు ఏం చేస్తారు? నెపోలియన్ వెనక తిరిగి వస్తుంది, ఓడిపోయి వస్తుంటే ఓడిపోయాడని వాళ్ళు భావించారు. గెలిచి వస్తున్నారని బ్రహ్మరథం పట్టారు. ఆ బ్రహ్మరథం పట్టేటప్పటికి నెపోలియన్ ఇంకొంచెం ఆశ కలిగింది. త్వరలో నేను ఆ దేశానికి ఆ చక్రవర్తి కావాలనేటువంటి ఆశ కలిగింది. అప్పటికి వెనక తిరిగి వచ్చేటప్పటికి ఇక్కడ ఫ్రాన్స్ లో డైరెక్టరీ అనేటువంటి పరిపాలన కొనసాగుతుంది. గతంలోనే మనం ఫ్రాన్స్ లో 1789లో ఫ్రాన్స్ విప్లవం చూసాం. 1789లో రాజులకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేసి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనే అంశాల కోసం పోరాటం జరిగి రాజుల్ని తొలగించి రిపబ్లిక్ చేయటం జరిగింది. మరి ఆ క్రమంలో ఇక్కడ డైరెక్టరీ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ డైరెక్టరీ పరిపాలననే ఒక సమయం చూసుకుని, ఒక అదును చూసుకుని అతను డైరెక్టరీ పరిపాలనని తొలగించి 1789లో ఇక్కడ ఫ్రాన్స్ లో విప్లవం జరిగింది. అది అయిపోయింది, అక్కడ డైరెక్టరీ పరిపాలన ఏర్పాటు చేశారు. తర్వాత 1799 నాటికి ఇక్కడ చేయించుకున్న తర్వాత ఏమని ప్రకటించాడు? నేను చక్రవర్తిగా కాకుండా ఒక కాన్సులేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ప్రజలకు అనుకూలమైనటువంటి విధంగా పరిపాలన చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది. కానీ లోపల ఏముంది? అతను చక్రవర్తిగా అవ్వాలనేటటువంటి కోరిక కలిగి ఉండటంతో 1804లో పోప్ పయస్ ఆధ్వర్యంలో చక్రవర్తిగా నెపోలియన్ పట్టాభిషేకం జరుగుతుంది. ఇక అక్కడ పట్టాభిషేకం జరిగిన తర్వాత అతని ధ్యేయం ఇంగ్లాండ్ ని ఓడించడం. ఇంగ్లాండ్ ను ఓడించడం కోసం ఏం చేశాడు ఆయన? మతాంతర విధానాన్ని ప్రవేశపెట్టి ఇంగ్లాండ్ ను ఓడించడానికి ప్రయత్నం చేయటం జరిగింది. ఈ క్రమంలో ఐరోపాలో ఉన్నటువంటి చాలా దేశాలని తన అధీనంలోకి తెచ్చుకోవటం జరిగింది.
కొన్ని దేశాలను మెర్జ్ కలుపుకోవటం, కొన్ని దేశాలని సామంత రాజ్యాలుగా మలుచుకోవటం జరిగింది. ఈ క్రమంలో నెపోలియన్ ఓడించడం కోసం ఈ ఫ్రాన్స్ కు చుట్టుపక్కల ఉన్నటువంటి 5 దేశాలు ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమిని ఏమన్నా 4వ కూటమి పేరు 4వ కూటమి కానీ దానిలో 5 దేశాలు ఉండటం జరిగింది. ఆ 5 దేశాలు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రష్యా, అప్పటికి జర్మనీ ఏకీకరణ పూర్తి కాల కాబట్టి ఇక్కడ ప్రష్యా అనేటటువంటి ఒక పెద్ద రాజ్యం ఉంది. ప్రష్యా, ఇక్కడ ఉన్నటువంటి రష్యా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్, ఇక్కడ ఉన్నటువంటి నార్వే, స్వీడన్, ఇంకొక దేశం ఉంది మనకి ఆస్ట్రియా. ఈ 5 దేశాలు కలిపి 4వ కూటమిగా ఏర్పడింది. ఏ దేశాలు కలిపి 4వ కూటమిగా ఏర్పడింది? ప్రష్యా, రష్యా, ఇంగ్లాండ్, స్వీడన్, ఆస్ట్రియా. ఈ 4 లేదు, ఇంగ్లాండ్, స్వీడన్, ఆస్ట్రియా, ఈ 5 దేశాలతో 4వ కూటమి ఏర్పడింది. ఈ 4వ కూటమికి చెందినటువంటి ఈ 5 దేశాలు మెటర్నిక్ ఆధ్వర్యంలో, మెటర్నిక్ అంటే అప్పటికి ఆస్ట్రియా ఛాన్సలర్, ఈ మెటర్నిక్ ఆధ్వర్యంలో 1813లో లిప్జిగ్ అనేటటువంటి ప్రాంతంలో నెపోలియన్ ని ఎదుర్కోవటం జరిగింది. ఈ నెపోలియన్ ఎదుర్కొన్నప్పుడు 5 దేశాలు బలవంతమైనటువంటి దేశాలు గ్రూప్ గా ఏర్పడింది. కాబట్టి నెపోలియన్ ఓడిపోయాడా గెలిచాడా? ఓడిపోయాడు. ఈ లిప్జిగ్ యుద్ధానికి ఇంకొక పేరు ఏంటి? మరి ఓడిపోయిన తర్వాత నెపోలియన్ ని ఆ పదవి అట్టు పెట్టుకుని ఉండు అనేటటువంటి షరతుతో ఎల్బా అనేటటువంటి దీవికి పంపించారు. ఎల్బా అంటే ఇక్కడ ఉండదు, కార్స్కా దీవికి పక్కనే, ఈ ఎల్బా దీవికి పంపించారు. అయితే అతను లోపల ఉన్నటువంటి ఉద్దేశం ప్రపంచాన్ని జయించారు. ఈ క్రమంలో ఇక్కడ నుంచి మళ్ళా 1815 మార్చిలో తప్పించుకుని మళ్ళా ఫ్రాన్స్ దేశానికి రావటం జరిగింది. ఈ ఫ్రాన్స్ దేశానికి వచ్చి తన పాత సైన్యాన్ని అంతా సమీకరణ చేయటం చూసినటువంటి 4వ కూటమి దేశాలు మరొక యుద్ధంలో నెపోలియన్ ఎదుర్కొన్నారు. అది 1815లో జరిగింది. ఆ యుద్ధం పేరేంటి? అంటే వాటర్లు అనేటువంటి ప్రాంతంలో జరిగింది కాబట్టి వాటర్లు యుద్ధంగా ప్రసిద్ధి పెట్టింది. ఈ వాటర్ల యుద్ధం 1815లో జరిగిన తర్వాత నెపోలియన్ ఓడిపోయాడా గెలిచాడా? ఓడిపోయి దగ్గరలో ఉంటే మళ్ళా తప్పించుకొస్తున్నాడని చెప్పేసి చాలా దూరంగా ఉన్నటువంటి సెయింట్ హెలీనా, ఈ సెయింట్ హెలీనా అనేటటువంటి ఈ దీవుల్లోనే రాఖీ దీవికి పంపించాడు. ఈ సెయింట్ హెలీనా ప్రాంతంలో ఉండే ఈ రాఖీ దీవిలో ఎప్పుడు చనిపోయాడు? 1815లో నెపోలియన్ చనిపోయాడు. ఈ నెపోలియన్ అంతమైన తర్వాత మళ్ళా తర్వాత లెసన్స్ లో మనకి 3వ నెపోలియన్ ఎంటర్ అవుతా ఉంటాడు. అంటే ఇక్కడ మీరు చరిత్ర అభ్యసించేటప్పుడు ఏ లెసన్ కి సంబంధించిన అంశాలు ఆ లెసన్ లోనే మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కన్ఫ్యూజన్ గురి కాకుండా మనం స్పష్టమైనటువంటి ఒక స్పష్టత తీసుకొచ్చుకోవాలి. ఈ లెసన్స్ మీద 5 లెసన్స్కి ఏ లెసన్ కి ఆ లెసన్ ఇక్కడ మనకి 1815లో ఈ వాటర్ల యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయిన తర్వాత అప్పటికే ఐరోపా అంతా కూడా చిన్నాభిన్నం చేసేసాడు నెపోలియన్. దానిని పునరుద్ధరించడం కోసం, పునరేకీకరణ చేయడం కోసం ఈ ఆస్ట్రియాలోని దాని యొక్క రాజధాని వియన్నా, ఈ ఆస్ట్రియా రాజధాని ఈ వియన్నా ప్రాంతంలో మెటర్నిక్ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. అదే వియన్నా సమావేశంగా ప్రసిద్ధి చెక్కింది. దాని వియన్నా కాంగ్రెస్ అని కూడా అంటారు. ఎప్పుడు జరిగింది వియన్నా కాంగ్రెస్? ఈ వియన్నా అనేటటువంటిది ఏ దేశానికి రాజధాని? ఏ దేశానికి? దేశానికి రాజధాని, ఆస్ట్రియా దేశానికి రాజధానిగా ఉన్నట్టు. అంటే ఆస్ట్రియా అప్పట్లో రాజరికంలో గట్టి సమర్థవంతమైనటువంటి దేశంగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ వియన్నా సమావేశం జరిగి ఫ్రాన్స్ చక్రవర్తిగా ఎవరిని పునరుద్ధరణ చేయడం జరిగింది? ఫ్రాన్స్ చక్రవర్తిగా ఎవరిని పునరుద్ధరణ చేశారు? చక్రవర్తిగా రావటం జరిగింది. మరి ఆయన పరిపాలన విఫలమయ్యారు. విఫలమైన తర్వాత
అతని తర్వాత పదో చార్లెస్ రావటం. ఈ పదో చార్లెస్ కాలంలోనే ఫ్రాన్స్ లో మరొక విప్లవం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1830వ సంవత్సరంలో ఫ్రాన్స్ లో విప్లవం రావటం. ఈ పదో చార్లెస్ ఎక్కడికి పారిపోయాడు? ఇంగ్లాండ్ కి పారిపోయాడు. ఇంగ్లాండ్ రాజధాని లండన్, ఇక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత లూయి 1810వ చార్లెస్ పారిపోయిన తర్వాత ఫ్రాన్స్ చక్రవర్తి ఎవరు వచ్చారు? ఫిలిప్ అంటే చక్రవర్తి. కాబట్టి అతను బాగా గుర్తుపంచుకోండి, ఎందుకంటే తర్వాత మనకి లూయి బ్లాంక్ అనేటటువంటి వ్యక్తి పేరు కూడా వస్తుంది. ఈ లూయి ఫిలిప్ రావటం, ఇక్కడ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. ఈ ఇక్కడ మళ్ళా 1848లో మరొకసారి ఫ్రెంచ్ లో విప్లవం వచ్చింది. ఈ లూయి ఫిలిప్ కాలంలో, ఈ లూయి ఫిలిప్ కూడా 1848 ఎక్కడికి పారిపోయాడు? ఇంగ్లాండ్కి పారిపోయాడు. ఇక్కడ మనకి 1848లో ఫ్రాన్స్ లో రెండో రిపబ్లిక్ ఏర్పడటం. కొంతకాలం మనం ఏం జరిగింది అక్కడ, మరలా రాజరికం లేకుండా పరిపాలన కొనసాగటం జరిగింది. 1852లో మూడో నెపోలియన్ అని మరొక నెపోలియన్ చక్రవర్తికి అధికారం రావటం జరిగింది. ఆయన కాలంలోనే 1871లో మనకి ప్యారిస్ కమ్యూన్ జరగటం జరిగింది. ఇలా మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు అలాగే మరి ఏకీకరణం జరిగింది. ఏ ఏకీకరణం జరిగింది? ఇది మనకి జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ అనేటువంటిది నాలుగు నాలుగు ప్రశ్న వస్తూ ఉంటుంది. చాలా కష్టపడి పోతా ఉంటారు, అది అంత కష్టపడాల్సిన పనే లేదు. చాలా సులభంగా ఆ ప్రశ్నను మనం గుర్తుపెట్టుకుంటే నాలుగు మార్కులు పొందేటటువంటి అవకాశం. జర్మనీ ఏకీకరణ కనుక గమనించినట్లయితే మనకి ఈ జర్మనీ అని ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో, ఈ జర్మనీ ఈ ఏర్పడక ముందు, ఏకీకరణ జరగక ముందు ఒక 360 చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. స్లేస్విగ్, హోలెస్టీన్, ప్రష్యా, హాన్సారు, ఇలా అనేక చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో జర్మన్ల యొక్క కోరిక ఏంటంటే మేమందరం ఏకీకరణ కావాలి, ఒకే రాజ్యంగా ఏర్పడాలి. కానీ అలాంటి అవకాశాలు ఈ ఫ్రాన్స్ దేశం కానీ పక్కన ఉన్నటువంటి దేశాలు కానీ జర్మనీకి కల్పించాలి. అయితే జర్మనీ ఏకీకరణకి ఒక సందర్భం వచ్చింది. ఇక్కడ ప్రష్యా అనేటటువంటి ఈ జర్మన్ రాజ్యం ఉన్నటువంటి అన్ని రాజ్యాల్లోకి ఈ ప్రష్యా అనేటటువంటి రాజ్యము బాగా బలవంతమైనటువంటి రాజ్యం. దానిని ప్రష్యాని ఎవరు పరిపాలన చేస్తా ఉన్నప్పుడు ఏకీకరణకు పునాది పడింది? బిస్మార్క్ ప్రధానమంత్రిగా వచ్చాడు. ఈ ప్రష్యాకి చక్రవర్తిగా విలియం అనేటువంటి అతను రాజు ఉన్నాడు. 1862లో ఈ ప్రష్యాకి ప్రధానమంత్రికి ఎవరు నియమించాడు? బిస్మార్క్. ఈ బిస్మార్క్ దృఢమైనటువంటి చిత్తం కలిగిన వాడు. ఈయన ఏంటి, ఏ విధంగానైనా జర్మనీని ఏకీకరణ చేయాలి. మరి అతను బలం చాలా చిన్నది, ఈ చుట్టుపక్కల అన్ని దేశాలు పెద్ద దేశాలు, అయినప్పటికీ కూడా జర్మనీని ఏకీకరణ చేయడానికి ఆయన అనేక రకాలుగా కష్టపడ్డాడు. ఆ క్రమంలోనే ఆయన ఒక విధానాన్ని నిర్ణయించాడు. ఏంటది? పాలసీ, బల ప్రయోగ విధానం. రక్తపాతం సృష్టించైనా సరే జర్మనీని ఏకీకరణ చేయాలి. ఈ క్రమంలో ఆలోచిస్తున్నటువంటి క్రమంలోనే ఈ పోలాండ్ కి రష్యాకి మధ్య యుద్ధం ఏర్పడింది. రష్యాకి పోలాండ్ కి ఈ యుద్ధ సమయంలో పోలిష్ తిరుగుబాటు అంటాం, అంటే రష్యా మీద పోలాండ్ వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఆ సందర్భంలో ఈ ప్రష్యా చక్రవర్తి రష్యాకి మద్దతు ఇచ్చారు. ఈ ఫ్రాన్స్ లో ఉన్నటువంటి మూడో నెపోలియన్ పోలాండ్ కు మద్దతు ఇచ్చారు. జనరల్ గా రష్యా పెద్దది కాబట్టి పోలాండ్ ని అణచివేశారు. ఈ విధంగా ఇక్కడ ఈ బిస్మార్క్ రష్యా యొక్క మద్దతుని కూడగట్టుకోవటం జరిగింది. ఇక అక్కడి నుంచి తన యొక్క చర్యలు ప్రారంభం చేశారు. ఈ క్రమంలో ఇక్కడ రెండు ముఖ్యమైనటువంటి నగరాలు ఉన్నాయి, స్లేస్విగ్, హోలస్టీన్. ఈ రెండు ప్రాంతాల మీద డెన్మార్క్ తన ప్రతాపం చూపిస్తా ఉంది, అంటే తన అధీనంలో తెచ్చుకోవటం కోసం డెన్మార్క్ ప్రయత్నం చేస్తాం. ఏ విధంగానైనా సరే డెన్మార్క్ ని ఓడించి ఆ ప్రాంతాలు తనలో కలుపుకోవాలనుకుని ఎదురు చూస్తున్నాడు. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రష్యా చక్రవర్తి ఫ్రెడరిక్ విలియం తో అందరితో బిస్మార్క్ ఆస్ట్రియా మద్దతు కోరాడు.
ఈ రెండు నగరాలు మనం ఆక్రమించుకున్నాం, శ్లేష్మికుని నేను తీసుకుంటాను, పాలస్టీన్ ని నీకు అప్పచెబుతాను అని. సరే అని ఆస్ట్రియా వాళ్ళు ప్రష్యాకు మద్దతు ఇవ్వటం. మొదటి యుద్ధం ఏ దేశంతో జరిగింది? జరిగింది. ఈ యుద్ధంలో డెన్మార్క్ ఓడిపోయింది. శ్లేష్మిక్ అనుకున్న ప్రకారం ప్రష్యాలోను పాలస్టీన్ ని ఆస్ట్రియాకు అప్పచెప్పటం జరిగింది. కానీ మనసులో ఏముంది బిస్మార్క్ కి? పాలస్టీన్ ఆస్ట్రియాకి ఇవ్వటం ఇష్టం లేదు. మరి ఆ హోలస్టీన్ ప్రాంతం కోసం ఆస్ట్రియా మీద యుద్ధం చేయాలి. అప్పుడు ఈ ఫ్రాన్స్ యొక్క మద్దతు తీసుకున్నాడు. ఫ్రాన్స్ యొక్క మద్దతు తీసుకుని ఫ్రాన్స్ తటస్థంగా ఉండమని కోరుకుని ఈ ప్రష్యా వాడు ఆస్ట్రియా మీద యుద్ధం చేయటం, ఈ ఆస్ట్రియా ఆస్ట్రో ప్రష్యన్ వాళ్ళు ఆస్ట్రియా ఓడిపోవటం, ఇక్కడ ఉన్నటువంటి హోలస్టీన్ నగరం ప్రష్యాలో కలవటం జరిగింది. రెండవ యుద్ధం ఆస్ట్రియాతో జరిగింది, ఆస్ట్రియా ఓడిపోయింది. ఇక మూడవ యుద్ధం ఫ్రాంకో ప్రష్యన్ వార్. ఇది రావటానికి దారితీసిన పరిస్థితులు మనం గమనించినట్లయితే ఇదేమో చాలా బలవంతమైనటువంటి దేశం. ఇది తటస్థంగా ఎందుకు ఉంది? ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఆల్సెస్ లొరైన్ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి మంచి ఖనిజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ఆల్సెస్ లొరైన్ ప్రాంతాలు ఫ్రాన్స్ కి ఇస్తానన్నాడు, వాగ్దానం చేశాడు. కానీ ఇవ్వటం అతనికి ఇష్టం ఉందా? లేదు. ఇస్తే మరి ఏముంటుంది? ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ వనరులన్నీ వెళ్ళిస్తే వాళ్ళకి ఏముండదు కదా. కాబట్టి ఈ యుద్ధం రాకుండా యుద్ధంలో ఫ్రాన్స్ ఓడించడానికైనా సిద్ధపడటం జరిగింది. ఈ క్రమంలో ఈ ఫ్రాన్స్ పక్కనే స్పెయిన్ దేశం ఉంది. ఈ స్పెయిన్ లో ఇసాబెల్లా అనేటువంటి ఆమె పరిపాలన చేస్తుంది. ఆమె యొక్క పరిపాలన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి కూడా ఇష్టం లేదు. ఆమె నిరంకుశంగా నియంతృత్వంగా పరిపాలన చేస్తాం. ఈ క్రమంలో ఇసాబెల్లా మీద స్పెయిన్ ప్రజలు తిరుగుబాటు చేయటం జరిగింది. ఈ తిరుగుబాటు సందర్భంలో ఇసాబెల్లాని పదవి నుంచి తొలగించి స్పెయిన్ లో ఎవరిని రాజుగా రావాలని ప్రజలు కోరుకున్నారు? ఇక్కడ ఉన్నటువంటి లియోపోల్డ్ అనేటటువంటి వ్యక్తిని రాజుగా రావాలని కోరుకున్నారు. ఇందాక మనం ఒక లియోపోల్డ్ టూ చూసాం. ఆయన ఏమో ఇక్కడ బెల్జియానికి చెందినటువంటి రాజు. ఇక్కడ ఉన్నటువంటి లియోపోల్డ్ ని ప్రజలు స్పెయిన్ రాజుగా రావాలని కోరుకున్నప్పుడు ఈ ఫ్రాన్స్ అభ్యంతరం పెట్టింది. ఎందుకు అభ్యంతరం పెట్టింది? లియోపోల్డ్ గన్న రాజు అయితే ఇక్కడ ప్రష్యాకి ప్రష్యా రాజు ఉన్నాడు కదా, ఫ్రెడరిక్ విలియం, ఈయనకి దగ్గరి బంధువు. కాబట్టి వీళ్ళిద్దరూ బలంగా ఉంటారు, నన్ను ఎదిరిస్తారు, నన్ను ఓడిస్తారు అనేటువంటి భయంతో ఇతను సింహాసనం ఎక్కడానికి ఫ్రాన్స్ వాళ్ళు అభ్యంతరం పెట్టారు. ఈ క్రమంలో లియోపోల్డ్ వాగ్దానం చేశాడు, నేను స్పెయిన్ రాజుగా చక్రవర్తిగా పదవిని స్వీకరించను అని. కానీ నెపోలియన్ ఏం కోరుకున్నాడు? నువ్వు మాటలతో కాదు, నాకు ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేయాలి, వ్రాతపూర్వకంగా నాకు ఇవ్వాలి అనేటటువంటిది ఇతను నెపోలియన్ కోరుకున్నాడు. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి జర్మనీ రాజధాని బెర్లిన్, బెర్లిన్ లో బిస్మార్క్ ఉన్నాడు. ఫ్రెడరిక్ విలియం ఎక్కడ ఉన్నాడు? ఏమ్స్ నగరంలో ఉన్నాడు. ఈ ఏమ్స్ నగరం నుంచి ఫ్రెడరిక్ విలియం బెర్లిన్ లో ఉన్నటువంటి బిస్మార్క్ కి టెలిగ్రామ్ పంపించాడు. ఏమని? ఈ జరిగినటువంటి విషయం అంతా కూడా టెలిగ్రామ్ పంపించాడు. ఈ టెలిగ్రామ్ లో బిస్మార్క్ కొంత మార్పులు చేర్పులు చేశాడు. ఆ మార్పులు చేర్పులు చేయటం వలన ఏం జరిగింది? ఈ ప్రష్యాకి ఫ్రాన్స్ కి యుద్ధం తలెత్తడం జరిగింది. ఇదే ఫ్రాంకో ప్రష్యన్ వారుగా ప్రసిద్ధికెక్కింది. ఈ యుద్ధంలో ఫ్రాన్స్ ఓడిపోవటం, జర్మనీ ఏకీకరణ కావటం జరిగింది. ఈ ఫ్రాంకో ప్రష్యన్ వారు ఏ సంధితో ముగిసింది? సంధితో ముగిసింది. ఈ విధంగా మూడు యుద్ధాల ద్వారా జర్మనీ ఏకీకరణ జరిగింది. మొదటి యుద్ధం దేంతో చేశాడు? రెండవ యుద్ధం దేంతో చేశాడు? మూడవ యుద్ధం దేంతో చేశాడు? ఈ మూడు యుద్ధాల ద్వారా జర్మనీని ఏకీకరణ చేశాడు. కాబట్టి అది జర్మనీ పూర్తిగా ఒక దేశంగా రూపాంతరం చెంది. ఈ రాసేస్తే నాలుగు మార్కులు సింపుల్ గా వస్తాయి. కాబట్టి మ్యాప్ ఫైండింగ్ తో పాటు మీరు చదివేటప్పుడు ఏం చేయాలి అంటే ఆ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్నలు గాని బిట్లు గాని వచ్చినప్పుడు ఈ మ్యాప్ మొత్తాన్ని మనసులో ఉంచుకుని ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగింది, ఎక్కడ ఏ విషయం జరిగింది అనేటువంటిది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంది? ఇటలీ ఏకీకరణ. ఇక్కడ జర్మనీ ఏకీకరణ, ఇక్కడ ఇటలీ ఏకీకరణ దాదాపుగా ఒకే క్రమంలో ఒకే సమయంలో జరగటం
జరిగింది. ఇక్కడ ఇటలీ కూడా అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి మొడేనా, టోస్కని, ఫార్మా, లాంబార్డీ, వెనీషియా, నేపల్స్, సిసిలీ, రోమ్, ఇలా చిన్న చిన్న రాజ్యాలుగా విభజించడం జరిగింది. ఇటలీ ఏకీకరణ ఎన్ని దశల్లో జరిగింది? 5 దశలు. ఇక్కడేమో 3 యుద్ధాల ద్వారా జరిగింది, ఇటలీ ఏమో 5 దశలలో జరిగింది. ఈ 5 దశలలో కూడా జరగాలి అంటే ఇక్కడ మనకి జర్మనీ ఏకీకరణ ఏ రాజ్యం కింద జరిగింది? రష్యా రాజ్యం కింద జరిగింది. అలాగే ఇటలీ కూడా ఒక బలమైనటువంటి రాజ్యం కింద ఏకీకరణ జరిగింది. ఆ రాజ్యం పేరేంటి? సార్దీనియా. దాన్ని సార్దీనియా పీడ్మాంట్ గా కూడా పేర్కొంటాం జరిగింది. ఈ ఇటలీ ఏకీకరణకి 4 ముఖ్యమైనటువంటి వ్యక్తులు కృషి చేశారు. దీంట్లో సార్దీనియా పీడ్మాంట్ కి రాజుగా ఉన్నాడు ఎవరైనా? సార్దీనియా పీడ్మాంట్ రాజు విక్టర్ ఇమాన్యుయల్. విక్టర్ ఇమాన్యుయల్. అలాగే ఇంకా ఇక్కడ 3 ప్రముఖ వ్యక్తులు పనిచేశారు. ఆ ప్రముఖ వ్యక్తుల్లో మనం ముఖ్యంగా చూసేది జోసఫ్ మాజిని. రెండో వ్యక్తి కౌంట్ కౌర్. మూడో వ్యక్తి గారి. ఎలా కృషి చేశారు? ఈ విక్టర్ ఇమాన్యుయల్ ఏమో చక్రవర్తిగా ఉన్నాడప్పుడు సార్దీనియాకి పీడ్మాంట్కి ఆయన వీళ్ళకి కావలసినటువంటి అన్ని అంశాలను కూడా సమకూర్చడం జరిగింది. మరి వీళ్ళ 3 ముందే ఇటలీ ఏకీకరణ కోసం ఒక రహస్య విప్లవ సంఘం ఏర్పడింది. దాని పేరేంటి? కార్బోనరీ. ఈ రహస్య విప్లవ సంఘం లో పనిచేస్తా ఉండేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి జోసఫ్ మ్యాజిని కూడా కార్బోనరీలో సభ్యుడిగా చేరాడు. అయితే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకొచ్చి తర్వాత ఏం చేశాడు ఆయన? ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు. అది యంగ్ ఇటలీ. జోసఫ్ మ్యాజిని ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏది? యంగ్ ఇటలీ. దీంట్లో యువకులు అందరినీ కూడా చేర్చుకున్నారు. చేర్చుకుని యంగ్ ఇటలీ ద్వారా అక్కడ మనకి ఇటలీ ఏకీకరణకి ప్రయత్నం చేశాడు. అలాగే కౌంట్ కౌర్ ఈ సార్దీనియాకి ఎప్పటి నుంచో ఆ ఇటలీని ఏకీకరణ చేయాలనేటువంటి భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ఒక న్యూస్ పేపర్ ని నడిపాడు. ఏంటది? రిసార్జిమెంటో అనే పత్రిక ద్వారా కౌంట్ కౌర్ ఇటాలియన్ల యొక్క భావాలను మార్చడం జరిగింది. అలాగే గారిబాల్డి ఏం చేశాడు? రెడ్ షర్ట్, ఎర్ర చొక్కాలని ఏర్పాటు చేశాడు. ఈ రెడ్ షర్ట్స్ దళంతో ఇటలీ ఏకీకరణలో ప్రముఖ పాత్ర వహించాడు. ఇలా ఈ వీరు 3 విక్టర్ ఇమాన్యుయల్ యొక్క సహకారంతో ఇటలీని 5 దశలలో ఏకీకరణ చేయటం జరిగింది. మొదటి దశలో జోసఫ్ మ్యాజిని యంగ్ ఇటలీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లాంబార్డీ, వెనీషియా పెద్ద ప్రాంతాలు, ఇక్కడ ఉన్నటువంటి లాంబార్డీని తీసుకొచ్చి మొదటి ఫేజ్ లో ఇటలీలో కలపడం జరిగింది. అలాగే 2వ దశకు వచ్చినప్పుడు కౌంట్ కౌరు రిసార్జిమెంటో పత్రిక ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను అంతా కూడా ఆ ప్రతిబింబించే విధంగా చేసి ప్రజల యొక్క ఆ పోరాటాలను చేసే విధంగా వాళ్ళు మార్చి ఫార్మా, మొడేనా, టోస్కని అనేటువంటి ప్రాంతాలని అక్కడ ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ ద్వారా కలపడం జరిగింది. ఇక 3వ దశలో గారిబాండి ఏం చేశాడు? రెడ్ షర్ట్స్ అనేటటువంటి ఎర్ర చొక్కా దళాన్ని 1,000 మందితో ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఏర్పాటు చేశాడు ఎర్ర చొక్కా దళాన్ని? ఎక్కడ ఏర్పాటు చేశాడు? నేపల్స్ దగ్గర ఉన్నటువంటి నేపల్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఆ ప్రాంతాల్లో తిరుగుబాటు చేసి ఇటలీ కలిపాడు. ఇక 4వ దశలో వెనీషియాని కలపడం, ఇక రోమ్ మిగిలిపోతే ఆ రోమ్ని చివరికి ఇటలీలో కలపడం జరిగింది. ఈ రోమే ప్రస్తుతం ఇటలీకి రాజధానిగా కొనసాగుతుంది. ఐక్య ఇటలీ చక్రవర్తి ఎవరు ప్రకటించారు? విక్టర్ ఇమాన్యుయల్. ఇటలీ చక్రవర్తి ఐక్య ఇటలీకి రాజధానిగా రోమ్ నగరాన్ని గుర్తించడం జరిగింది. ఇలా ఇటలీ ఏకీకరణ జరిగింది. ఈ విధంగా మనం మ్యాప్ ఫైండింగ్ పెట్టేటప్పుడు ఈ ప్రశ్నలు గాను, అనేక బిట్లు గాను, 1 మార్క్ క్వశ్చన్స్ గాను, అలాగే మనకు కొన్ని
అబ్రివేషన్స్ గా కూడా ఉపయోగపడేటువంటి అంశాలను మనం గుర్తుపెట్టినట్లయితే దీన్ని ఈజీగా చూడాలి. ఇక్కడ మనకి హాలాండ్ లేదా నెదర్లాండ్ చెప్పాం. ఈ హాలాండ్ లేదా నెదర్లాండ్ లో ఉన్నటువంటి ది హేగ్ నగరము ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంతర్జాతీయ న్యాయస్థానానికి ప్రధాన కార్యాలయంగా, ఐక్యరాజ్య సమితి మొత్తం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్. కానీ ఐక్యరాజ్య సమితిలో 6 ప్రధాన అంగాలు ఉన్నాయి. 6లో 5 ప్రధాన అంగాల యొక్క ప్రధాన కార్యాలయము న్యూయార్క్ లో కొనసాగుతూ ఉండగా, మరి అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? నగరంలో ఉంది. ది హేగ్ నగరంలో ఉంది. అలాగే మరి మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం? 1914లో ప్రారంభమై 1918లో ముగిసింది. ఇది కూడా ఐరోపా దేశాల మధ్య ప్రముఖంగా జరగడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒక ఒప్పందం జరిగింది. ఏం ఒప్పందం జరిగింది? ఒక సంధి. ఏం సంధి జరిగింది? ఎప్పుడు జరిగింది వెర్సైల్స్ సంధి? 1919లో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి పరిరక్షించడం కోసం ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది. అంతర్జాతీయ సంస్థ ఏంటది? ఈ నానాజాతి సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్ లోని జెనీవా. స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరంలో నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం. మరి నానాజాతి సమితి వైఫల్యం చెంది తన యొక్క విధులు నిర్వర్తించడం. కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1939లో ప్రారంభమై 1948లో జరిగింది. మరి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం మరొక అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది. ఏంటి అంతర్జాతీయ సంస్థ? యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్. ఎప్పుడు ఏర్పడింది? దాని ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం బాన్కిమూన్. ఏ దేశ ఇస్తాడు? ఎక్కడ ఉంటది? కొరియాలో, దక్షిణ భాగాన ఉన్నటువంటి దక్షిణ కొరియా. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో మొత్తం ఎన్ని సభ్య దేశాలుగా ఉన్నాయి? చూపు ప్రకారం అయితే 192. కానీ రీసెంట్ గా చేరినటువంటి 193వ దేశం ఉంది. అది మనకి దక్షిణ సూడాన్, సౌత్ సూడాన్. కాబట్టి 193 దేశాలు ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వంగా కొనసాగుతుంది. మరి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది, మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? మూడవ ప్రపంచ యుద్ధం జరిగింది ఏమైంది? మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే ప్రపంచం సర్వనాశనం, గడ్డి కూడా మారదు. ఎందుకని? మొత్తంలో రేడియేషన్ విడుదల చేసేటటువంటి అనుబాంబులు ప్రపంచ దేశాలలో ఉండటం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో అనుబాంబులు వేయడం జరిగింది. అమెరికా అనుబాంబులు వేసింది ఏ దేశం మీద? జపాన్ లో ఉన్నటువంటి హిరోషిమా, నాగసాకి ఉన్నటువంటి రెండు నగరాలు కూడా ధ్వంసం అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కోల్పోయిన నగరాలు. అదే క్రమంలో మరి మూడవ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే ఇక అన్ని దేశాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఇప్పుడు మనకి 4 మార్క్ ప్రశ్న కూడా ఉంది. ప్రపంచ శాంతి పరిరక్షణలో ఐక్యరాజ్య సమితి పాత్ర, అది కూడా మనకి 4 మార్కుల ప్రశ్నగా వస్తా. మరి ఇలా మనకి ఈ ఐరోపాకి సంబంధించినటువంటి మొదటి పాఠం నుంచి ఐరోపాకు వరకు ఉన్నటువంటి అంశాలను మనం ఈ మ్యాప్ ఫైండింగ్ ఆధారంగా అనేక రకాలుగా మనం అభ్యసించినట్లయితే చాలా బిట్లుగా 1 మార్కు ప్రశ్నలుగా, 2 మార్కులు, 4 మార్కుల ప్రశ్నలుగా కూడా మనం రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒకటి ఒక క్వశ్చన్ చదువుతున్నాం. ఆ క్వశ్చన్ చదివేటప్పుడు ఆ క్వశ్చన్ గా ప్రత్యేకంగా, బిట్లు చదివేటప్పుడు ఆ లెక్చర్లో బిట్లు మళ్ళీ ప్రత్యేకంగా, అబ్రివేషన్ మళ్ళీ ప్రత్యేకంగా కాకుండా ఒకేసారి మనం ఒక ప్రశ్న చదువుతున్నామంటే ఆ ప్రశ్నలో మనకి బిట్లుగా ఏమి రావడానికి అవకాశం, అబ్రివేషన్స్ గా ఏమి రావడానికి అవకాశం, 1 మార్క్ క్వశ్చన్ గా ఏమి రావడానికి అవకాశం ఉంది,
రెండు మార్కుల ప్రశ్న ఏమి వస్తుంది, నాలుగు మార్కుల ప్రశ్న ఏమొస్తుంది అనే రెండు అంశాలు మనం గమనించవచ్చు. ఇప్పుడు సామ్రాజ్యవాదం చూసాం రెండవ పాఠంలో, కానీ సామ్రాజ్యవాదం కూడా పాఠ్యాంశం చూస్తే కొలోనియలిజం, ఈ సామ్రాజ్యవాదానికి సంబంధించి లెనిన్ ఒక ఒక కొటేషన్ ఏర్పాటు చేశాడు. ఏమన్నాడు, ఏమన్నాడు లెనిన్ సామ్రాజ్యవాదాన్ని ఎలా నిర్వచించాడు, పెట్టుబడిదారులు అత్యున్నత దశే సామ్రాజ్యవాదంగా నిర్వచించాడు. అంటే ఇక్కడ ఐరోపాలో పెట్టుబడిదారు విధానం డెవలప్ అవడం, ఆ పెట్టుబడిదారి క్రమంలో ఈ దేశాల మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఏర్పడటం, వలస రాజ్యాలు ఏర్పాటు చేయటం, ఈ వలస రాజ్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి భావనతో ఆ దేశాల మధ్య యుద్ధాలు రావటం, ఇదంతా కూడా ఒక క్రమంలో పెట్టుబడిదారి విధానానికి చెందిన అత్యున్నత దశే సామ్రాజ్యవాదంగా ఎవరు పేర్కొన్నారు, లెనిన్. లెనిన్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, లెనిన్ మనకి రష్యాకి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఈ లెనిన్ కి అసలు పేరు ఏంటి, వ్లాదిమిర్ లెనినోవ్. ఆయన ఒక పత్రిక నడిపాడు, ఆయన ఒక ఇస్క్రా, ఆయన ఒక అతివాదమైనటువంటి పార్టీని ఏర్పాటు చేశాడు. ఆ పార్టీ పేరేంటి, అలాగే రష్యాలో మితవాద పార్టీ ఉంది, ఆ మితవాద పార్టీ ఏం పార్టీ అది, మెన్షెవిక్ పార్టీ. ఆ మెన్షెవిక్ పార్టీ నాయకుడు ఎవరు, కెరెన్స్కీ. మెన్షెవిక్ పార్టీ నాయకుడు కెరెన్స్కీ. అలాగే ఇక్కడ మనకి సామ్రాజ్యవాదంలో భాగంగా మనకి చైనాని ఆక్రమించారు యూరోపియన్లు, భారతదేశాన్ని ఆక్రమించారు, ఇండోనేషియాని ఆక్రమించడం జరిగింది. మరి మూడవ లెసన్కి వచ్చే సమకాలీన ప్రపంచం, ఈ సమకాలీన ప్రపంచంలోనే మొదటి ప్రపంచ యుద్ధం జరగటం, ఆ మొదటి ప్రపంచ యుద్ధం తదనంతరం అనేక పరిణామాలు జరగటం, దానిలో భాగంగా రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీయటం జరిగింది. అది కానీ మనం ఒకసారి గమనించినట్లయితే సమకాలీన ప్రపంచం తర్వాత జరిగినటువంటి ఆ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి అంశాలు కానీ మనం